నమస్తే అన్న. నమస్తే మేడం. ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు చేవెళ్ళలో? చేవెళ్ళలో రాజకీయ పరిస్థితి అంటే ఇప్పుడున్న కాలంలో రాజకీయం అనేది మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే ఏకంగా వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే డబ్బు సంచులతోటి రాజకీయం చేస్తున్నారు. మీ టీఆర్ఎస్ అంటున్నారు అంటే మీరు టీఆర్ఎస్లోనే ఉన్నారా? ఆ టీఆర్ఎస్లో ఉన్నాం. ఎందుకు టీఆర్ఎస్? చాలా ఎలిగేషన్స్ వచ్చాయి కవిత గారి మీద కానీ, బీఆర్ఎస్ అంటే వీళ్ళందరి మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు టీఆర్ఎస్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటున్నాం అంటే బరువు మోస్ట్ ఆన్కే తెలుస్తుంది ఆ బరువు ఏందనేది. మీద మీద వచ్చి అన్ని మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పినప్పుడు వాడు ఏం ఉండదు, వాళ్ళ దగ్గర ఏం పని చేసిండు ఉన్నది ఏమి ఉండదు. ఎవరైతే కష్టపడి పని చేసిండో వాడి మీద ఎప్పుడైనా సరే నిందలేస్తారు, తప్ప ఏం చేయను మీద ఎవరు ఏం చేయడు. ఎందుకంటే వాడు ఏం చేయలేడు కాబట్టి వాడు ఏం చేయను. ప్రతిదానికి ఏదైనా సరే మా చేవల్ల ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కంచుకొట్టగా ఉంది. నాయకులు మారవచ్చు కానీ కార్యకర్తలు మారలేరు. నాయకులంతా డబ్బు సంచులు తీసుకొని పోతున్నారు, పోయినా కానీ దానిలో పోయి వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త సరి ముంగటుంటున్నారు తప్ప అందులో పోయి పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునే చెలామణి అయ్యే వాళ్ళు కూడా ఎన్నో కూస్తున్నారు, ఎన్నో వాళ్ళకి విలువ లేదు, పోయి బాధపడుతున్నారు, మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. మీ కర్మ గాలినా కానీ మీరు రాకుండా బాబు, మాకే దీనిలో వచ్చినందుకు విలువ లేదు, మీరు రాకండి అని చెప్పి, మీరు ఉన్నదానికి మీరు మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా కష్టం నమ్ముకోండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ కావాలంటే మేము చిన్న ఏజ్ మాకన్నా పెద్ద మనుషులు అందరు చెప్తుంటారు. కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, జిల్లాలో 96 కులాలను ఒకటి చేసిండు అనేది మా పెద్ద మనుషులు చెప్తారు. వాళ్ళు చెప్పారు కానీ మేము కూడా చూస్తున్నాం ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఏంది. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, మంచి అన్ని బీసీ కులాల నుంచి ఈ స్థాయికి వచ్చిండు అంటే ఎంత కష్టపడితే రావచ్చు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా పైసలు ముఠలు పట్టుకొని అప్పటి రాత్రి తెల్లారే లీడర్లు అయిపోయింది ఉన్నారు, కానీ 96 కులాలను కలుపుకొని ఈరోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా ఎంతో ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిందంటే ఆలోచించాలి. బీసీ ఒక బీసీ వ్యక్తి ఇంత మంచిగా ఇంత స్థాయికి వచ్చాడంటే ఎంత గొప్ప అనేది తెలియదు. ఇప్పుడున్న మా దగ్గర ఉన్న ఇద్దరు కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి క్యాండిడేట్లు అయితే కేసీఆర్ పుణ్యాన బయటకు వచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరు తెలియదు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి గీడే మా గొల్లపల్లి, ఆయన గొల్లపల్లి అని మాకు ఎప్పుడు తెలిసింది కేసీఆర్ తీసుకొచ్చి ఇక వీడు మీ ఊరోడు మీ ప్రాంతపోడు మీరు చూసి ఓటేయండి అని చెప్పి తేనే మాకు కొండా విశ్వేశ్వరరెడ్డి మా ప్రాంత పని అప్పుడు టీఆర్ఎస్ఏ ఓటేసినాం. ఖచ్చితంగా గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ళాలి, ఎందుకంటే వ్యక్తిత్వం బట్టి పార్టీ బట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు, ఏదో స్టార్టింగ్ అని ఫ్రీ బస్సు ఒకటి చేశారు తప్ప మిగతా ఏం చేయలేరు. అప్పటికి ఆ బస్సులలో కూడా బస్సులు లేక గుద్దుకుంటారు. సో దాన్ని మాత్రం అదొకటే చెప్తాం, మిగతా ఏ పని చేయలేరు, ఇంకా వాళ్ళు చెయ్యరు కూడా. ఇప్పుడు ఎలక్షన్ అంటారు, తర్వాత మళ్ళీ 15 చేసారు యాదగిరి నరసింహస్వామి ఒట్ట అంటాడు. మనిషి మీద నమ్మకం ఏం దేవుళ్ళ దాకా పోయిందంటే తెలుసుకోవాలి అది ఇంతవరకు ఏందనేది వాళ్ళది, వాళ్ళకే తెలియాలి ఇక. రైట్. Subscribe cheyandi. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.